శ్రీకాకుళంలో నిర్వహించిన యువశక్తి సభలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఏపీ ప్రభుత్వంపై సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బటన్ నొక్కడానే పాలన అనుకుంటున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నించారు. హక్కుల గురించి మాట్లాడే వాడిని పోలీసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తిత్లీ తుఫాన్ బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా అంటూ నిలదీశారు. ఉద్దానం కిడ్నీ సమస్యను పరిప్రమించిన దృష్టికి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. కిడ్నీ రోగులకు డయాలసిస్ కోసం ప్రతి పీహెచ్సీలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, మరి వాటిని ఎందుకు పెట్టలేదని అడిగారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని, ఉత్తరాంధ్ర ప్రజలు ఇక్కడ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల కోసమో కొంతమంది వ్యక్తుల కోసమో ఈ పార్టీ స్థాపించింది కాదు, మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం. జనసేన పార్టీ నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఊహించని విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ ప్రస్థానంలో భాగంగా అనేక మంది సహకరించారు, చాలామంది నాయకులు వచ్చారు, నిలబడ్డారు. పార్టీని నమ్ముకున్న యువత ఉంది. మీకు స్ఫూర్తి నింపే నాయకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్లో. ఏ కార్యక్రమాన్ని గురించి కూడా వెనకాడకుండా ఒక నిజాయితీతో ఇచ్చిన మాట కట్టుబడి ఉండే విధంగా, మాట నిలబెట్టుకోవడానికి కోసం ఎంత కష్టమైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాకు స్ఫూర్తినిస్తూ ఉంటారు. ఈరోజు ఈ సభను ఇక్కడ నిర్వహించామంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతోమంది కృషి చేశారు. చాలామంది మా నాయకులు దాదాపు నెల రోజుల నుంచి రాత్రింబవళ్లు కష్టపడి ఇక్కడ అనేక ఏర్పాట్లు చేశారు. మీలో ఉన్న ఆసక్తిని చూసి ప్రతి జిల్లాలో, శ్రీకాకుళంలో కానివ్వండి, విజయనగరంలో కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, యువత కోరుకునేది ఒక మంచి నాయకత్వం గురించి. రాష్ట్రంలో ఒక మార్పు రావాలి. అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఎవరు గుర్తించడం లేదు.